అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నాగరాజ్ కుమార్. నేను కార్డియాలజిస్ట్ని. సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రస్తుతం నేను కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అధిక రక్తపోటు, హై బీపీ గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకువద్దాం అనుకుంటున్నాను. రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు అది కొంత ఒత్తిడితో కలిగి ఉంటుంది. ఈ ఒత్తిడి లేకుంటే రక్తనాళాల్లో రక్తం ప్రవహించదు. కానీ ఈ ఒత్తిడి మరీ ఒక స్థాయికి మించి ఎక్కువైపోతే దాన్ని అధిక రక్తపోటు అని కానీ హై బీపీ అని కానీ అంటాం. ఈ రక్తనాళాల్లో ఒత్తిడి ఎక్కువైపోతే అది రక్తనాళాలు దెబ్బతీయడం ద్వారా ముఖ్యంగా 4 అవయవాల్ని అది దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మెయిన్గా మెదడు, కళ్ళు, గుండె మరియు మూత్రపిండాలు. సో ఈ అవయవాల్లో మనకు సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ అధిక రక్తపోటుని ఆర్ బీపీని మనము నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ హై బీపీ ఆర్ అధిక రక్తపోటు అనేది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, అంటే ఒక ప్రత్యేకమైన కారణం అనేది లేకుండానే బీపీ ఉండడం. 95% మందికి ఈ విధమైన బీపీని ఉంటుంది. ఇది మనకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, అంటే జన్యుపరమైన కారణాల వల్ల కానీ, మన ఓన్ పర్సనల్ అంటే మన లైఫ్ స్టైల్ రీజన్స్ వల్ల కానీ ఉండవచ్చు. అది కాకుండా రెండోది సెకండరీ హైపర్ టెన్షన్, అంటే వేరే శారీరక జబ్బుల వల్ల బీపీ పెరగడం. అంటే ఇది గ్రంథులకు సంబంధించిన సమస్యలు, అంటే థైరాయిడ్ సమస్యలు, ఫియోక్రోమోసైటోమా లాంటి సమస్యలు కానీ, లేదంటే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాలు పనితీరు తగ్గడం కానీ, లేదంటే మూత్రపిండాలకి రక్త ప్రసరణ తగ్గడం లాంటి సమస్యల వల్ల కానీ బీపీ పెరగడాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. ఈ సెకండరీ హైపర్ టెన్షన్ లాంటిది ఉన్నప్పుడు దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఆ గ్రంథుల వ్యాధులకు సంబంధించి కానీ, మూత్రపిండాలకు సంబంధించి కానీ కూడా చేయవలసి వస్తుంది. కానీ మెజారిటీ, అంటే ఎక్కువ మందులు 90% మందులు ఉండే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్కి మనకు హెల్దీ లైఫ్ స్టైల్ మరియు మందులు వాడకంతోనే బీపీ అనేది కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ హెల్దీ లైఫ్ స్టైల్లో 5 అంశాలు. మొదటిది హెల్దీ డైట్, ఆహారంలో ఉప్పు తగ్గించడము, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సమృద్ధిగా తీసుకోవడము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ అనేది కనీసం రోజుకి 1-30 నిమిషాలు వాకింగ్ ఆర్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడము, స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని నియంత్రించుకోవడము, వెయిట్ ఎక్కువగా ఉంటే బరువు తగ్గడము, మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటే ఈ ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇవన్నీ పాటించడం ద్వారా మనము బీపీని నియంత్రించుకోవాలి. బీపీ నార్మల్ అంటే ఎంత? నార్మల్ బీపీ అనేది 120/80, అంతకన్నా తక్కువ ఉంటేనే మనము దాన్ని నార్మల్ బీపీ అంటాము. సాధారణంగా వేరే సమస్య లేని వాళ్ళకి 140-90 కన్నా ఎక్కువ బీపీ ఉంటే అది హై బీపీ కింద పరిగణలోకి తీసుకుని మందులు వాడుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, ముఖ్యంగా షుగరు, కొన్ని గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు వాళ్ళల్లో 130-80 దాటకుండా చూసుకోవాల్సి వస్తుంది హై ఈ బీపీని. ఈ నెంబర్స్ కానీ బీపీకి గల కారణాలు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. ప్రస్తుతం మన భారతదేశంలో దాదాపు 40 హై బీపీ ఉంది అని అంచనా. వీళ్ళల్లో దాదాపు 20% మందికి వాళ్ళకి బీపీ ఉన్నట్టు కూడా తెలియదు అనేది అంచనా. అందువల్ల ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా బీపీ చెకప్స్ చేసుకుంటూ బీపీ హైగా ఉంటే దాన్ని నియంత్రించుకొని ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా నివారించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.